హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అండ్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అనకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పుస్తకంలో ప్రతి పేజీని 60 వరుసలు ఉంటాయి, ఒక పాఠంలో 125 పేజీలు ఉంటాయి, ఆ పుస్తకంలో 5 పాఠాలు ఉన్నాయి, అటువంటి 20 పుస్తకాలు కలిస్తే ఒక బాండ్ అవుతుంది. అయితే 30 లక్షల వరుసలను ఎన్ని బాండ్స్లో ఏర్పరచవచ్చు? ఇది క్వశ్చన్ చదవడానికి పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పేజీలో లైన్స్ ఉంటాయి, లైన్స్ ఒక పేజీలో 60 లైన్స్ ఉంటాయి, అటువంటి 125 పేజెస్ ఉన్నాయి. అండ్ ఆ పుస్తకం మొత్తంలో 5 లెసన్స్ ఉన్నాయి. అండ్ అటువంటి 20 బుక్స్ కలిస్తే ఒక బాండ్ ఏర్పడుతుంది అంట, ఒక బౌండ్ ఏర్పడుతుంది. సో అటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన నెంబర్ మొత్తం రాసుకోవాలండి. ఇచ్చిన నెంబర్స్ మొత్తం రాసుకోవాలంటే మనకి 60 వరుసలు, 125 పేజెస్ అండ్ 125 పేజెస్, 5 బుక్స్ 5 లెసన్స్ అండ్ 20 బుక్స్, ఇది మనకి పైన వస్తుందండి. సో కింద వచ్చేసి మనకి 30 లక్షల వరుసలు అని చెప్పన్నాడు. సో 30 లక్షల వరుసలు అంటే 30 లక్షల నెంబర్ వస్తుంది. 30 లాక్స్ ఈజ్ డివైడెడ్ బై గివెన్ నెంబర్ 60 × 125 × 5 × 20. ఇది చేసే కావాల్సిన ఆన్సర్. ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్. 0 0 గెట్ క్యాన్సల్ అండ్ 6 × 5 30 వస్తుంది. సో 30ని మనం డైరెక్ట్ 1గా కౌంట్ చేస్తే 1000 మిగులుతుంది. అగైన్ 125 ones are 125 8s 125 8s 1000 and 2 ones are 2 4s. సో ఆన్సర్ ఇస్ 4. క్యాలిక్యులేషన్ చేయడం రావాలి అండ్ కరెక్ట్గా తీసుకోవడం తెలియాలి. ఇక్కడ 30 లక్షలు వరుసలు కాబట్టి పైన తీసుకుంటున్నాం అండ్ ఈచ్ అంటే మనకు కావాల్సిన బౌండ్స్ కదా. ఈ బౌండ్స్ అంటే ఫస్ట్ 30 లాక్ తీసుకొని కింద వచ్చేసి మనకిచ్చిన కంప్లీట్ డిస్క్రిప్షన్ తీసుకుంటాం, అది తీసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 1 నుండి 199 నంబర్ టైప్ చేయడానికి ఎన్నిసార్లు కీబోర్డ్ నెంబర్స్ని ప్రెస్ చేస్తాడు? సో ఇప్పుడు మనకి యాక్చువల్గా 1 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే ఒకసారి 1 కొడితే సరిపోతుంది, అండ్ 5 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే 1 టైం 5ని ప్రెస్ చేస్తే సరిపోతుంది. కానీ 52 అనే నెంబర్ ప్రెస్ చేయాలంటే 5 అండ్ 2, అంటే కీబోర్డ్ మనం 2 టైమ్స్ ప్రెస్ చేయాలి. అదేవిధంగా 232 అనే నెంబర్ని ప్రెస్ చేయాలంటే 2 3 2, అంటే కీబోర్డ్ని మనం 3 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ టైపింగ్ ఐ మీన్ టచబుల్ వర్డ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, అంటే మనం ఎన్నిసార్లు టచ్ చేస్తున్నామో నెంబర్ పెరుగుతుంది. సో దానికోసం ఏమంటున్నా అంటే 1 to 199 నెంబర్స్ టైప్ చేయాలి ఇప్పుడు మనం లైన్గా. సో 1 2 3 అట్లా మనకి 199 వరకు, సారీ 1999 వరకు, 99 to 99 వరకు ప్రెస్ చేయాలి. సో ఇది ప్రెస్ చేయాలంటే కీబోర్డ్ని మనం ఎన్నిసార్లు టచ్ చేస్తామని చెప్పి క్వశ్చన్. సో మనకి క్లియర్గా 1 to 9 ప్రెస్ చేయాలంటే కీబోర్డ్ని మనం 9 టైమ్స్ ప్రెస్ చేస్తాం, 9 టైమ్ ప్రెస్ చేస్తాం. అండ్ 10 to 99 ప్రెస్ చేయాలంటే ఫస్ట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయండి? నెంబర్స్ వచ్చేసి 90 ఉంటాయి. 10 to 99 వరకు 90 నెంబర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ వన్ కూడా 2 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఈచ్ వన్ కూడా 2 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 9 వస్తుంది, ఈచ్ వన్ 1 టైం, ఇది ఈచ్ వన్ 2 టైమ్స్, విచ్ మీన్స్ 180. సో మనకి 10 to 99 వరకు 90 నెంబర్స్ ఉంటాయి. అండ్ అగైన్ 100 to 999 వరకు 900 వర్స్ ఉంటాయి, 900 నెంబర్స్ ఉంటాయి. అండ్ ఈచ్ టైం ఈచ్ కూడా 3 టైమ్స్ ప్రెస్ చేయాలండి. 3 టైమ్స్ ప్రెస్ చేసినప్పుడు 2270 వస్తుంది. అండ్ లాస్ట్ వన్ 1000 to 1999 వరకు ప్రెస్ చేయాలంటే మనకి ఫస్ట్ నెంబర్స్ వచ్చేసి 1000 ఉంటాయి, అండ్ ఈచ్ వన్ కూడా 4 టైమ్స్ ప్రెస్ చేయాల్సి వస్తుంది. సో విచ్ మీన్స్ 4000 9 0 0 0 9 8 0 0 8 1 + 7 8 and 2 + 4 6 అండి, విచ్ మీన్స్ 6 8 8 9 టైమ్స్ మొత్తం మనం ప్రే చేస్తాం. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకి కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండాలి. సో మనం 3 నెంబర్స్ ప్రెస్ చేయాలి, లైక్ 542 ప్రెస్ చేయాలంటే 542 3 టైమ్స్ ప్రెస్ చేయాలని తెలియాలి. అండ్ అగైన్ మనకి నెంబర్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎంత ఉంటాయో తెలియాలి. ఇక్కడ 10 to 99 వరకు 90 ఉంటాయి, అండ్ 100 to 999 వరకు 900 ఉంటాయి అనే విషయం మనకు తెలియాలి. ఎందుకంటే 1000లో కూడా 900 వర్స్ 100 తీసేస్తే రిమైనింగ్ 900, అండ్ 1000 నుంచి ఇక్కడికి వచ్చేసి 1000 ఉంటాయి. ఎందుకంటే 1000 to 199 వరకు అంటే 1999 వరకు అంటే 1000 వర్డ్స్ ఉంటాయి. ఈ విషయం కొంచెం గ్రిప్ ఉంటే ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాడండి. నెక్స్ట్ మోడల్,
1, 2, 3 ప్లస్ 3, 4, 5 ప్లస్ 780 ప్లస్ 65 ప్లస్ 44 మొత్తంలో ఒకట్ల పొజిషన్లో వచ్చే సంఖ్య. ఒకట్ల స్థానం అంటే ఒక నెంబర్ 1, 2, 3, 4, 5 తీసుకుంటే లాస్ట్ వచ్చే నెంబర్ని ఒకట్ల స్థానం అంటాం. అంటే దీన్ని మొత్తం కూడినప్పుడు లాస్ట్కి వచ్చే నెంబర్ ఏంటని అడుగుతుంది. సో దానికోసం మొత్తం కూడనవసరం లేదు, లాస్ట్ నెంబర్ కూడితే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లస్ 5 8, 8 ప్లస్ 0 8, 8 ప్లస్ 5 13, 13 ప్లస్ 4 17, విచ్ మీన్స్ 7, లాస్ట్ నెంబర్ ఈజ్ 7 ఒకటి సరిపోతుంది, ఆన్సర్ ఈజ్ 7. అండ్ అగైన్ నెక్స్ట్ క్వశ్చన్, 676 × 543 × 19 లబ్ధంలో ఒకట్ల స్థానంలో వచ్చే సంఖ్య. సేమ్ క్వశ్చన్, ఇక్కడ లబ్ధం అన్నాడు. సో లబ్ధానికైనా సరే మనం మొత్తం చేంజ్ అవసరం లేదు, మొత్తం క్వశ్చన్ మల్టిప్లికేషన్ చేయని అవసరం లేదు, లాస్ట్ నెంబర్ని కంపేర్ చేసుకోండి సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 6 18, లాస్ట్ నెంబర్ ఎంత 8, 8 × 9 18 × 9 72, లాస్ట్ నెంబర్ ఎంత 2, సో ఆన్సర్ ఈజ్ 2 రావడం జరుగుతుంది. ఇవి వెరీ ఈజీ క్వశ్చన్స్ అండి, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో కంప్లీట్గా 100 క్వశ్చన్స్ టఫ్గా ఇవ్వడు, యాజ్ వెల్ యాజ్ 100 క్వశ్చన్స్ కూడా ఈజీగా ఇవ్వడు. మోడరేట్గా 60 to 70 క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటాయి, అండ్ 70 to 90 క్వశ్చన్స్ అబవ్ అవరేజ్ ఉంటాయి, అండ్ 90 to 100 క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అండి. అంటే ఒక 10 క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి, అండ్ ఒక 20 క్వశ్చన్స్ అబవ్ అవరేజ్, అంటే కొంచెం మోడరేట్ నుంచి టఫ్ లెవెల్లో ఉంటాయి, అండ్ మిగతా క్వశ్చన్స్ ఈజీ లెవెల్లోనే ఉంటాయి అండి. ఎందుకంటే అందరికీ కూడా మినిమం మార్క్స్ రావడానికి క్వశ్చన్ పేపర్ని మోడరేట్గా తయారు చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, 4x + 3y 6x + 5y = 11/17 అయితే x = y = what? సో దీన్ని 2 టైప్ చేయొచ్చండి. ఫస్ట్ టైప్ వచ్చేసి మనం డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నప్పుడు 17 × 4 68x + 17 × 3 51y, విచ్ ఈజ్ ఈక్వల్ టు 11 క్రాస్ మల్టిప్లికేషన్ అప్పుడు 66x అవుతుంది అండ్ 55y అవుతుంది. x ఇటు తీసుకొస్తే 2x అండ్ y ఇటు తీసుకెళ్తే 4y. మనకు కావాల్సింది x = y కాబట్టి x/y = 2/4, విచ్ మీన్స్ 4/2 కాబట్టి 2:1 రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 2:1. ఇది ఫస్ట్ ఆప్షన్, అంటే డైరెక్ట్గా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం, ఇది ఈజీగానే ఉంది. ఇంకో మెథడ్ కూడా ఈజీగానే ఉంటుంది, అంటే ఆప్షన్స్ వైజ్ వెళ్ళడం. సో ఎక్స్ ప్లేస్లో 1 రాయడం, వై ప్లేస్లో 2 రాయడం. ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 2 రాసినప్పుడు 4 ప్లస్ 3 4 ప్లస్ 6 4 ప్లస్ 6 10 వస్తుంది, ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ 1, 3, ఇక్కడ 1 ఇక్కడ 3 రాస్తాయి, ఇది 4 అవుతుంది, ఇది 9 అవుతుంది, మొత్తం 13 వస్తుంది, ఇక్కడ 11 ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. సో 2 ప్లస్ 1 4 × 2 8 3 × 1 3 8 ప్లస్ 3 11. సో ఆప్షన్ ఇక్కడనే కరెక్ట్ ఆన్సర్ కూడా చేయడం జరుగుతుంది. సో మనకి దీన్ని 2 టైప్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం. సెకండ్ మెథడ్ ఏంటంటే ఆప్షన్స్ వైజ్ వెళ్ళడం, ఎట్లా వెళ్ళినా సరే ఎక్కువ టైం అయితే తీసుకోదు. నెక్స్ట్ క్వశ్చన్, 3 బాలల వయసులు 2, 4 మరియు 8 సంవత్సరాలు, వారు 70 రూపాయలను వారి వయసుల యొక్క నిష్పత్తిలో పంచుకున్నారు. సో వారి గరిష్ట వాటా ఎంత, వారిలో గరిష్ట వాటా ఎంత? సో వయసుల నిష్పత్తిలో అని చెప్పి అన్నాడు, వయసుల నిష్పత్తిలో అని చెప్పి మెన్షన్ చేశాడు కాబట్టి ఫస్ట్ వయసుల నిష్పత్తి కనుక్కోవాలి. సో ఏబీసీ అయిన 3 బాయ్స్ తీసుకుంటే 2 ఇయర్స్ 4 ఇయర్స్ అండ్ 8 ఇయర్స్ ఉన్నారు, విచ్ మీన్స్ 1:2:4 అనే నిష్పత్తి మనకు రావడం జరుగుతుంది. సో ఈ నిష్పత్తిలో వాళ్ళు పంచుకున్నారు, ఎన్ని రూపాయలని 70 రూపాయలు. గరిష్ట వాటా అంటే 4 అండి ఇందులో. సో 4 బై మొత్తం ఎంత, 1 ప్లస్ 2 3 3 ప్లస్ 4 7 × 7 7 1 10, విచ్ మీన్స్ 40 రూపీస్ అనేది గరిష్ట వాటా, కనిష్ట వాటనేమో 10 రూపీస్, మిడిల్ వాటనేమో 20 రూపీస్. సో మనకి ఏది అడిగిన సరే చేయొచ్చు. ఇక్కడ గరిష్ట వాటా 40 కాబట్టి 40ని ఆన్సర్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1244 1224ను 3 భాగాలుగా విభజించి మొదటి భాగం 2వ భాగానికి రెట్టింపు మరియు 2వ భాగం 3వ భాగం నందు 1/2 1/3 వంతున 3వ భాగం విలువ ఎంత, అయినా 3వ భాగం విలువ ఎంత? సో మొత్తం అమౌంట్ వచ్చేసి 1224 రూపాయలు. దీన్ని 3 భాగాలుగా విభజించాడు ఏబీసీ. సో మనకి కామన్ రేషియో కావాలి. కామన్ రేషియో డైరెక్ట్గా ఇవ్వలేదు, కామన్ రేషియో డైరెక్ట్గా ఇవ్వకుండా కండిషన్ బేస్ మీద ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఇద్దరికి, తర్వాత ఇద్దరికి. ఫస్ట్ ఇద్దరికి ఇచ్చిన కండిషన్ ఏంటంటే మొదటి భాగం 2వ దానికి రెట్టింపు. అంటే మొదటి భాగం 2వ భాగానికి రెట్టింపు అంటే 2 పార్ట్ ఇది ఉంటే 1 పార్ట్స్ అది ఉంటుంది అనమాట. మొదటి భాగం 2వ భాగానికి రెట్టింపు అంటే ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉండాలి, వచ్చి మీన్స్ 2:1. అండ్ సెకండ్ ఏమంటున్నాడు అంటే b:c అని ఇచ్చాడు. b
ఈస్ట్ టు సీ ది గ్యూన్ చెమించాడు. రెండో భాగం, మూడో భాగంలో వన్ బై థర్డ్ వంత్. వన్ బై థర్డ్ వంత్ అంటే ఇది ఒక పాలు ఉంటే ఇది మూడు పాలు ఉంటుంది అని మీనింగ్. అంటే బి అనేది ఒక పార్ట్ అయితే సి అనేది త్రీ పార్ట్స్ ఉంటుంది. ఇక్కడ మనకి కామన్ రేషియో ఇవ్వలేదు, దానికి బదులుగా టూ డిఫరెంట్ రేషియోస్ ఇచ్చాడు. ఆ టూ డిఫరెంట్ రేషియో కూడా కండిషన్ మీద ఇచ్చాడు. కండిషన్ మనం ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మొదటి భాగం రెండో దానికి రెట్టింపు, విచ్ మీన్స్ ఏస్ టు బి ఈక్వల్ టు టూ ఈస్ టు వన్. రెండో కండిషన్ ఏంటంటే రెండో భాగం మూడో భాగానికి వన్ బై త్రీ వన్ టూ, సో బీస్ టు సి ఈక్వల్ టు వన్ బై త్రీ, వన్ ఇస్ టు త్రీ. మనకి కావాల్సిన ఏస్ టు బీస్ టు సి అంటే ఈ టర్మ్ సేమ్ ఉండాలి. ఎప్పుడైతే సేమ్ ఉంటే దాన్ని వన్ టూ ఇస్ టు వన్ ఇస్ టు త్రీ అని చెప్పి మనం రాసుకోవచ్చు. టూ ఇస్ టు వన్ ఇస్ టు త్రీ అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు అడిగింది మూడో భాగం. మూడో భాగం అంటే థర్డ్ పొజిషన్. థర్డ్ పొజిషన్ మూడు ఉంది, మొత్తం టూ ప్లస్ వన్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ అవుతుంది. అమౌంట్ వచ్చేసి 1224 రూపాయలు. సిక్స్ అంటే ఇది వన్ బై టూ అవుతుంది, టూ వన్స్ అంటే 612 రూపీస్, 612 రూపీస్ ఆన్సర్ టూ ఈజ్ కరెక్ట్. Yeah.